అదే గవర్నర్ నిర్వహిస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి మన మనస గ్రామ పెద్దలందరూ సహాయ సహకారాలతో మనం ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దీనిలో భాగంగా మనకి ఈ స్టేజ్ అనేది మోరంగి నాగేశ్వరరావు గారు మరి ఈ కార్యక్రమం భాగంగా దీనికి స్టేజ్ అయినటువంటి ఖర్చులంతటినీ కూడా వాళ్ళు డొనేట్ చేశారు సార్. అలాగే మనస యోగర్స్ క్లబ్ అండ్ యోగా సంఘ సభ్యులందరూ బలాటం జయప్రకాష్ గారు, డాక్టర్ మోహన్ రావు ఆచార్య గారు, మోనంగి నాగేశ్వరరావు గారు, కె హరి గారు, శ్రీ దుర్గా భవానీ ట్రేడర్స్ మనస, అలాగే కృష్ణచంద్ర మహాపాత్ర మేనేజర్ ఎస్బిఐ మనస, సేనాపతి కిషోర్ గారు, గిన్ని తిరుపతి రెడ్డి గారు, ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు, అలాగే వడ్డీ గోపాల్ గారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈ ప్రోగ్రామ్ అంతా చక్కగా జరగడానికి అలాగే మనస మేజర్ పంచాయతీ సర్పంచ్ గారు కూడా ఈ కార్యక్రమంలో మన ఈ ప్రోగ్రామ్ అంతా జరగడానికి వారి వంతు కూడా సహాయ సహకారాలు అందించారు. ఈ రెండు రోజుల్లో భాగంగా పిల్లలందరూ చక్కటి మీరు పెట్టేటటువంటి భోజనాలు అన్నింటినీ కూడా చక్కగా ఆస్వాదించారు సార్. అలాగే రేపు ఒకరోజు కూడా చక్కగా అయితే మనకి ఈ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది సార్. అలాగే మనకి 13 జిల్లాల నుండి వచ్చినటువంటి కోచ్ మేనేజర్స్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళ టీం దగ్గర నిల్చున్నట్లయితే వాళ్ళకి మనం ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్కరికి కావాల్సినటువంటి ఒక్కొక్క సాంగ్ అవకాశం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అలాగే మన అందరి సమక్షంలో క్యాంప్ ఫైర్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వారి యొక్క కోచ్లందరూ కూడా వారి యొక్క టీం దగ్గర చేరవలసిందిగా కోరుచున్నాం. గ్రౌండ్ బాయ్స్ దయచేసి ఒక ముగ్గురు వచ్చి అక్కడ లేడీ కోచెస్ ఉన్నారు వాళ్ళకి చైర్స్ అరేంజ్ చేయండి దయచేసి. అంటే జిల్లాల నుండి కోచ్ అండ్ మేనేజర్స్ ఈ రెండు రోజులు ఆహర్నిశలు శ్రమించి మరి ఈ క్రీడా పోటీల్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మా పాఠశాల తాలూకా పీడీలు సిహెచ్ కార్తికేశ్వరరావు చౌదరి అలాగే రవి కుమార్ మహంతి ఇరువురు కూడా గత 15 రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆకలిసలో కృషి చేస్తున్నారు సార్. అలాగే మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలాగే మా పాఠశాల పిఎంసి చైర్మన్ తలగాన ఎరయ్య గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం సార్. గ్రామ పెద్దలకు అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం అండ్ స్టాఫ్ పీడీస్ కు అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ హెచ్ఎం గారిని సంప్రదించిన వెంటనే సార్ కూడా సానుకూలతో ఒప్పుకుంటూ ఆయనకు పీడీలకు స్టాఫ్కి ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అలా కె నరేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కె నరేష్ గారు ప్రతి ఒక్కరికి కూడా అలాగే ముఖ్యంగా శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి ఎవరైనా రావాలి రవి గారికి వేదిక వద్దకు రావాల్సింది వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ 13 జిల్లాల నుండి విచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా దయచేసి ఈ కార్యక్రమం ప్రారంభ సర్పంచ్ గారు హెచ్ఎం గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుచున్నాం. జస్ట్ వన్ సార్ ప్లీజ్. మన మనస పట్టణానికి సంబంధించినటువంటి ప్రముఖులతో కూడా మీ కార్యక్రమంలో పాల్గొని విజయ
అయిపోతాను.